గత 32 సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీసాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా 6JVR జమలాపురం వారి రత్నాంజలిగా పేరును మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం పట్ల అలాగే రత్నశాస్త్రం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారండి. ఆయన జమాలజిస్ట్ అండ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్ కూడా. నమస్తే అండి. నమస్కారం సార్. చాలా మంది ఏంటంటే మనకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఏదైనా ఎడ్యుకేషన్ అవ్వగానే కొంతమంది ఏంటంటే ఎడ్యుకేషన్ కన్నా ముందే దానికి కోచింగ్లు తీసుకోవడం, గవర్నమెంట్ జాబ్ ఎలా అయినా సరే రావాలి అని చెప్పి దాని గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మరి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేది మీరు చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే సార్, గవర్నమెంట్ జాబ్ అనే కాకుండా కొంతమందికి స్థిర జాబ్ అనేది కావాలి. అంటే స్థిరంగా ఏదో ఒక చోట ఏదైనా ఒక జాబ్ ఉంటే బాగుండని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి రాదు. మనకి 100లో ఎంతో ఒక 10 మందికి అలా వస్తుందేమో, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక జాబ్ ఎత్తుకోవాలి. సో అలాంటి జాబ్ అనేది స్థిరంగా ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. మరి అలాంటి స్థిరంగా ఉండేటటువంటి జాబ్ ఏదైనా ఉందా లేదా అనేది మన హస్తరేఖల్లో ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం అంటే ఒకళ్ళ దగ్గర చేస్తానా లేదా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంటారు, సక్సెస్ అవుతుందా లేదా. అంటే ఉద్యోగము అనేది అంటే నవగ్రహాలలో రవిగ్రహం ఉద్యోగాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే రవిగ్రహం కనుక ఎవరి హస్తంలో మంచిగా ఉచ్చంగా ఉన్నా, రవి రేఖలతో చక్కగా ఉన్నా, ప్లస్ అలాగే అధికార హోదా అంటే ఆ ఉద్యోగం కూడా కొంతమంది అడుగుతుంటారు అన్నమాట. ఏమంటే మామూలు నాసిరకం ఉద్యోగమా లేకపోతే మంచి, కొంతమంది ఏం చేస్తుంటారు చదువుకుని చాలామందికి ఉద్యోగ రేఖ ఉంటుంది, ఉంటే ఏం చేస్తుంటారంటే నేను వస్తే ఐఏఎస్ సివిల్స్ లాంటిది వస్తే చేస్తా లేదా లేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడుగుతారనమాట. సార్ వీడికి 30 ఏళ్ళు వచ్చాయి, పీజీ అంటాడు, అదంటాడు, డబుల్ డిగ్రీలు చేస్తుంటాడు, ఆ మంచి ఉద్యోగం వస్తే చేస్తా లేదా లేదంటుంటాడు, అసలు ఉద్యోగం ఉందా లేదా సార్, వీడికి ఉద్యోగ రేఖ ఉంటుంది, వాడు చెడగొట్టుకుంటాడు. ఇప్పుడు రేఖలు ఉంటాయమ్మా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. చేస్తే క్లిక్ ఇస్తుంది రేఖ ఉండడం వల్ల. ఆ రేఖ లేని వాళ్ళు వాళ్ళు ఎంత ప్రయత్నించినా రాదు, రేఖ ఉన్నవాళ్ళు ప్రయత్నించకపోతే రాదు కదా. సో వీళ్ళు కొంతమంది ఏదో సాకులు చెప్తుంటారు నాకు అది ఉందా లేదా, అంటే మరి వాడు అలాంటి వాడు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి వాడికి ఎలా తెలుసు? తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నిజంగానే మా వాడు మంచి గోల్డ్ మెడలిస్ట్ అండి, బాగా చదువుతాడండి, అన్నింటిలో 90% మార్క్స్ వస్తాయండి, వాడు చెప్పింది కరెక్టే కదా, పెద్ద ఉద్యోగం రావాలని మేము ఎదురు చూసాం ఇన్ని రోజులు, మరి వాడు సంపాదిస్తాడా లేదా ఏంటంటే వాళ్ళకి తెలవాలి ఏంటంటే వాడికి ఉద్యోగం అనేదే ఉందా, లేదా పెద్ద పెద్ద ఉద్యోగ పోస్టులు ఉన్నాయి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అంటే హై రేంజ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయా లేవా, అలాంటిది ఉంటే వాడు అది ప్రయత్నించుకోవచ్చు. లేకపోతే మా దగ్గర డైరెక్ట్గా 6JVR వచ్చిన వాళ్ళు మేము చెప్తాం, బాబు నీకు ఉద్యోగ రేఖ ఉంది, ఈ రేఖ ఉద్యోగ రేఖ ఉంది, చక్కగా పోయి ఉద్యోగం చేసుకోరాదు, నీకు పెద్ద పెద్ద ఉద్యోగాల నుంచి ఆశ పడకు, ఎందుకంటే ఇక్కడ లేదు. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయన్నమాట, మా అనుభవంలోకి వచ్చిన వాళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్లో చదివేసి ఉద్యోగాలు అప్పట్లో పొందిన వాళ్ళు ఈ ఐఏఎస్ దాకా ప్రమోషన్స్ టకటక కొట్టేసేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పీజీలు చేసి క్లర్క్గా వెళ్ళి క్లర్క్గానే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అవును సార్. అంటే వాళ్ళకి చదువు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే వీడు 10th స్టాండర్డు, వీడు ఆఫీసర్ అయిపోయాడు, నాకంటే తక్కువ చదువుకున్నాడు ఆఫీసర్ అయ్యాడు, నేను ఇంత చదువుకుని వీడి కింద పనిచేయాల్సి వస్తుందని బాధపడుతుంటుంటారు. అంటే వాడి కర్మ, వాడికి చదువు ఉన్నంత మాత్రాన ఉద్యోగం రాదు, ఉద్యోగం ఉన్నంత మాత్రాన పెద్ద పదోన్నతులు రావు, దానికి ఒక పెద్ద యోగం ఉంటుందన్నమాట. అంతే, అయితే ఆ యోగం ఉందా, అది మనం ఏం చూస్తామంటే గురుగ్రహ స్థానాన్ని బట్టి. అంటే గురుడు కనుక ఉచ్చంగా ఉంటే ఆ వ్యక్తికి, అంటే రవిరేఖ బాగా ఉండి గురురేఖ బాగా ఉన్నవాడు మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్స్, పెద్ద పెద్ద క్యాడర్లు, ప్రైవేట్ సాఫ్ట్వేర్ చేసిన కంపెనీ మేనేజర్గా పెద్ద పెద్ద పోస్టులుగా ఉంటుంటారు, హెచ్ఆర్గా లేదా చిన్న క్లర్కల్గా మామూలుగానే బతకాలి వాడు. అంటే ఆ గురురేఖ రవిరేఖ రెండు ప్యారలర్గా సమాంతరంగా మంచిగా ఉంటే ఉన్నతమైన హోదాలో ఉంటాడు. ఒకవేళ రవిరేఖ ఒక్కటే ఉంటే అతనికి ఉద్యోగం వస్తుంది, కాకపోతే పెద్ద పెద్ద పదవులు రావని మనం ముందు చెప్పేయడం వల్ల టైం వేస్ట్ చేయడు అతను. చూపించుకోవడం, హస్తరేఖలు చూపించుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదో టైం పాస్కి వెళ్ళి చూపించుకోవడమో, ఆయన దగ్గర చాలామంది జనం వస్తారు అసలు ఏం చెప్తాడో చూద్దామని, మనీ పరీక్షించడానికి వాడు రావక్కర్లేదు కదా, వాడి లైఫ్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలుసుకోవడానికి వాడు రావాలంతే. సో కాబట్టి ఏంటంటే అది తెలుసుకోవడం వల్ల వాడికి టైం సేవ్ అవుతుంది, జ్యోతిష్కం తెలుసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. కొంతమంది అంటారు సార్ మరి చేతిలో లేనప్పుడు లేదని చెప్పేస్తున్నప్పుడు ఎలాగో లేదని మన రాత్రులు ఉన్నప్పుడు చెప్పించుకోవడం ఎందుకంటే టైం వేస్ట్ కదా, ఇదంతా మీరు మార్చలేనప్పుడు మనం చెప్పడం ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్తా, అంటే బోగస్ అబద్ధాలు చెప్పమని సిక్జీవారు, బాబు నీకు రేఖలేదు రాదు. ఓకే. అంటే కొంతమంది జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్కులు ఏం చేస్తాం, వాడు యాంగ్జైటీని సొమ్ము చేసుకోవడం కోసం నీకు లేదు, నీకు ఉద్యోగం రావాలంటే ఇది పెట్టుకోవడం అది అబద్ధం, లేనిది రాదు, ఉన్నది ఆటంకాలు వస్తుంటే తొలగించడానికి మనకు ఉంటుంది. ఏమా ఇప్పుడు వాన వస్తే నువ్వు వాన నీకు వచ్చిన రాయితో వానను ఆపేయలేవు, ఇది అబద్ధం కదా, కానీ ఒక గొడుగు ఇచ్చావనుకో పూర్తిగా తడవకుండా వాడు ఆపుకుంటాడు.
అలాంటిదే జ్యోతిష విద్య కూడా. వాడికి మరీ హడిల్స్ ఏదైనా కష్టాలు వస్తే దాన్ని దారి తొలగించడానికి నాని రాయి పెట్టుకో, తొందరగా ఎక్కుతావు ఓ మెట్టు కదా, ఓ తెలిసిన వాళ్ళతో ఒకసారి ఫోన్ కూడా చేయించుకో, అంటే ఇవన్నీ మార్గాలు కదా. కేవలం వాడు ఫోన్ చేయగానే వీడి క్వాలిఫికేషన్ రావు ఉద్యోగం వచ్చేస్తుందా? అట్లాగే ఇవన్నీ కూడా రాయి పెట్టుకుంటే వచ్చేస్తుందంటే రేక ఉన్నవాడికి, ఆటంకాలు ఉన్నవాడికి తొలగడానికి చక్కటి రాళ్ళు మా సిక్స్ జేవర్లో దొరుకుతాయి అనమాట. సో ఇవి రెండు ఉన్నాయలేవో చూడాలమ్మా. స్థిర, మీరు అన్నారు స్థిర ఉద్యోగం ఉందా, స్థిర ఆదాయం ఉంటుందా, గవర్నమెంట్ జాబ్ ఉంటుందా? గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, స్థిరాదాయం రావాలన్నా రవిరేఖ చూపిస్తుంది చేతిలో ఒకటి. ఆ అధికారంలో పెద్ద పెద్ద అధికార హోదాలు ఉంటాయి, అంటే గురు రేఖ కూడా పక్కన ఉండకపోతే కనుక లేదు. ఈ రేఖలు రెండు మూడు గురు రేఖలు ఉంటుంటాయి, రెండు మూడు రవిరేఖలు ఉంటాయి. వాళ్ళు ఒక ఉద్యోగం చేయరు, వాడికి మంచి స్టాండర్డ్ జాబ్సే వస్తాయి. మొన్నటిదాకా స్టేట్ గవర్నమెంటే చేసేవాడంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాసి అందులోకి జంప్ అయ్యాడంటుంటారు. అది స్టాండర్డ్, ఇది స్టాండర్డే, అంటే మరి మార్పులు వస్తుంటాయి. మరి స్థిర ఆదాయమే కదా, రెండు గవర్నమెంటే కదా, కానీ మారుతున్నాడు అంటే రెండు మూడు రేఖలున్నప్పుడు రెండు మూడు జాబ్స్ మారిపోతుంటాడు. అందుకే వీడు ఎక్కడ స్థిరంగా చేయండి, పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, విప్రో వచ్చింది, సత్యం వచ్చింది, ఏది మాంతాడు మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తది అంటుంటాడట. అంటే వాడికి ఎక్కువ రేఖ ఉన్నప్పుడు స్థిర ఉంది, రేఖ ఉంది వాడికి, కానీ అలా అస్తమను మానకుండా సరే ఏదో దాంట్లో, ఎందుకంటే వీడు మారినప్పుడల్లా ఈ ఫ్యామిలీని ఇంటిని షిఫ్ట్ చేసుకోవడం కోసం మేము చచ్చిపోతున్నాం, ఇలా అస్తమాను మారకుండా స్టాండర్డ్గా ఒక చోటు ఉండేటట్టు, వీడు బుర్రకు స్థిరంగా ఉండేటట్టు ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట రాయి. అది ఈ కెంపు రాయి అంటే రవిరేఖను బట్టి కెంపు రాయి పెట్టుకోవడం అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ డిస్టర్బెన్స్ అనేది గురుగ్రహం వల్ల వస్తుంటే పుష్యరాగం పెట్టాల్సి వస్తుంది, కానీ యాక్చువల్గా మాత్రం రవిరేఖ ఇట్స్ ఎనఫ్, స్థిరాదాయానికి రవిరేఖ చాలు. అది ఎలా ఉందో రేఖ చూపిస్తాను చూడండి. బెంగళూరు అనగానే గుర్తొచ్చేది మైసూర్ ప్యాలెస్, ఆగ్రా అనగానే గుర్తొచ్చేది తాజ్మహల్, హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్. అలాగే మన తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎక్స్క్లూజివ్లీ జిమ్ షోరూమ్కి ఒకే ఒక ల్యాండ్ మార్క్ సిక్స్ షేవియార్. అవునండి, ఇది జిమ్ షోరూమ్ మాత్రమే కాదు, జిమ్స్ మ్యూజియం లా ఉంటుంది. మరి గత 32 సంవత్సరాలుగా ఎన్నో దేశాల నుంచి స్వీకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని మీకోసం సిక్స్ షేవియార్ లో పొందుపరిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సిక్స్ షేవియార్ షాప్ ని విజిట్ చేయండి, మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్ లో పొందండి. మరి మా అడ్రస్ ఎల్బీ నగర్ కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9705257180. స్థిర ఉద్యోగం వస్తుందా రాదా, స్థిరాదాయం ఉంటుందా రాదా, ఫిమేల్ హ్యాండ్స్ కానీ మేల్ హ్యాండ్స్ కానీ, ఫిమేల్స్కి అయితే ఎడం చేయి చూడాలి, మేల్స్కి అయితే కుడి చేయి చూడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ చేతిలో చూసుకోవాలి, మగవాళ్ళు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడమ చేతికి చూడాలి. ఇప్పుడు చిటికిన వేలిని బుధరేఖ అంటారమ్మా ఇక్కడ. బుధరేఖ అంటే బుధస్థానం దీని మీద ఉంటుంది. బుధరేఖ, బుధరేఖ పక్కన ఉన్నటువంటిది రవిరేఖ, రవివేలు, రవివేలు. అలాగే దాని పక్కన ఉన్నటువంటిది శనివేలు, మధ్యవేలు అంటారు దీన్ని, మిడిల్ ఫింగర్. ఈ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు, దీని గురుస్థానము గురువేలు అని కూడా అంటుంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది, నేనేమని చెప్పానంటే ఎవరికైనా ఉద్యోగం రావాలి, స్టాండర్డ్ జాబ్ రావాలి అంటే రవిగ్రహ కృప ఉండాలి. రవిగ్రహ కృప అంటే ఏంటంటే రవివేలు ఏదమ్మా ఇక్కడ 2000 కదా, ఈ 2000 కింద ఒక నీట్గా ఒక రేఖ వస్తుంది. ఈ రేఖ ఉన్నట్లయితే ఇతనికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అంటే వస్తుంది. రేఖ మంచిగా ఉండాలి, నీట్గా. ఈ రవిరేఖ కనుక 2-3 ఉంటే జాబులు తరచు మారుతాడు అని చెప్పాలి, అంటే అస్తమానం మారుతుంటాడు. అయితే ఇక్కడ ఇంకోటమ్మా, రవిరేఖతో పాటు గురురేఖ అనేది కూడా చూడాలి. దీంట్లో రెండు చూడంతే ఒకటే చూసి గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇది చూపుడు వేలు, ఈ చూపుడు వేలుని మనం గురువేలు అంటామమ్మా. ఈ గురువేలు దగ్గర ఒక రేఖ ఇలా ఉంటుందమ్మా, దీన్ని మనం విజయరేఖ, పదోన్నతి రేఖ అంటుంటాం. ఎందుకు విజయరేఖ, పదోన్నతి రేఖ అంటాం అంటే దీనికి ఇండెక్స్ ఫింగర్ అంటారు కదా. ఒక మనిషి ఇప్పుడు మామూలు ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం గుమస్తా ఉద్యోగం చేస్తావా, అటెండర్ ఉద్యోగం చేస్తావా, అక్కడ ఏదైనా మామూలు స్వీపర్ చేస్తావా, ఏదో జాబ్ చేస్తావు టైం, పర్మనెంట్ జాబ్ అది ఓకే, అలా ఉంటుందా లేదు, ఆ చేసే జాబు వీడు చాలా ఉన్నతమైన జాబ్ చేస్తావయో చాలా పెద్ద జాబ్ చేస్తావని యోగంలో అంటుంటారు. అది ఏమిటి అంటే ఇక్కడ విజయ రేఖ ఉండాలి, ఎందుకంటే పవర్లో ఉంటాడా లేదా. ఒక మనిషిని మన చెయ్యి ఎలాంటిదంటే మన పవర్ చూపించాలంటే ఏ వేలు చూపిస్తాం, పవర్ ఫింగర్ అని చూపుడు వేలు చూపిస్తాం. ఏ నీ సంగతి చెప్తా అంటుంటాం, ఏ చూసుకో జాగ్రత్త అంటాం, నువ్వెంతట వాడవే అంటుంటాం. అంటే మన అహాన్ని పవర్ని ఈ వేలుతో చూపిస్తాం. ఇది తప్ప ఈ వేలు పక్కన పెడితే ఎన్ని వేలు ఉన్నా చూపిలేవు, ఈ వేలుతోనే చూపిస్తాం, పవర్ ఫింగర్ అంటారు. మరి ఈ అధికారము పవర్ఫుల్ అధికారమా, పవర్లెస్ అధికారమా? అంటే పవర్ఫుల్ అధికారమా అంటే ఏం చేయాలంటే ఈ రేఖతో పాటు ఇక్కడ ఆయురేఖ మీద బటకన వేలు దగ్గర ఒక ఆయురేఖ వస్తుంది, ఈ ఆయురేఖ మీద నుంచి
ఈ గురువేలికి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దీని పవర్ఫుల్ ఫింగర్ అంటే పెద్ద అధికార హోదాలో ఉంటాడు. అయితే ఇదొక్కటే పవర్ ఉన్నంత మాత్రమే కాదమ్మా, ఇక్కడ ఉద్యోగంలో పవర్ఫుల్లా కాదా అంటే ఉద్యోగంలో పెద్ద హోదాలో వెళ్తాడు. ఇదిగో ఇది ఉంది ఒకటి. కొంతమందికి ఇది ఉండి ఇది ఉండి ఈ పవర్ రేఖ ఉండి ఈ పవర్ రేఖ ఏమవుతుందంటే మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది ఇట్లా. అంటే ఏంటంటే వాడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అధికారంలో ఉండి రిజైన్ చేసి బయటకు వచ్చేస్తారు. కొంతమంది ఉదాహరణకు కూడా మనం చెప్పాలంటే ప్రముఖులు మొత్తం అందరికీ మన ఏపీ ప్రజలకి జంట రెండు రాష్ట్రాల తెలిసిన వాళ్ళే, లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ ఇజ్ ద మంచి ఫేమస్. ఇది ఉండి అధికార హోదాలో ఉండి వదిలేసి రిజైన్, అంటే సర్వీస్ ఉంది రిజైన్ చేసి వచ్చి పాలిటిక్స్లో తిరుగుతున్నాడు. అంటే అధికార హోదాలో ఉన్నా కూడా తెగిపోవడం, తెగిన టైం ఆ ఎక్కడ తెగిందో ఆ తెగిన ఆయు రేఖ తగ్గించి అక్కడికి ఒక రేఖ వచ్చి ఆగుతుంది అనమాట. అంటే ఈ ఏజ్లో అతను జాబ్ రిజైన్ చేసి బయట దుంపుతాడు. ఓ జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆ క్యాడర్లో ఉండి, లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆఫీసర్ అంటే పెద్ద పెద్ద హోదాలే అంత అవుతారు. ఏమిటి మేము చెప్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూసి నువ్వు చాలా పెద్ద హోదాలోకి వస్తావు కానీ అర్ధాంతరంగా ఉద్యోగం మానుతావు అంటే వాడు పళ్ళు నవ్వుతాడు. సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక జీవిత కళ, అది రీజన్ ఎందుకు చేస్తాను సార్ నేను, ఎవరిని అర్థం ఉందా మీరు చెప్పే జాతకం తప్పు, నేను బాగా చదివాను. అలా కాదు, ఉదాహరణగా ఇప్పుడు ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, తెలంగాణ స్టేట్ డివైడ్ అయ్యే ముందు ఒక ఫిమేల్ కూడా ఒక ఆవిడ ఐపీఎస్ అధికారంలో ఉండి రిజైన్ చేసే నలిని సమయంలో పేరు ఆవిడది జ్ఞప్తికి లేదు, ఆవిడ రిజైన్ చేసి వచ్చేసింది తెలంగాణ రావాలి నాకు అని చెప్పి మానేసింది ఐపీఎస్ ఆఫీసర్. అరే ఎందుకు మానేసింటే అంతే నాకు పదవి వద్దని చెప్పి మానేశాను. నేను ఉమ్మడి స్టేట్లో సంపాదించిన పదవి కదా నాకు ఈ స్టేట్లో వద్దు, నేను నా మళ్ళీ తిరిగి తెలంగాణ వచ్చాకే నేను ఆఫీసర్గా చేస్తాను. అంటే కొంతమంది అంటే రిజైన్, ఆ బుద్ధి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ గొప్పతనం కాదు, అక్కడ రేఖ కట్ అయింది వాడికి ఆ బుద్ధి పుడుతుంది. ఓకే మానేసి బయట చూడండి ఎంత హోదాలో ఉన్నా ఈ రేఖలకు ఎంత పవర్ ఉంటుంది. రేఖ తెగింది అంటే వాడు అధికారం తప్పనిపోతుంది అంతే. ఓకే సో కాబట్టి అధికార హోదా వచ్చినా వాడు మానేసి రిజైన్ చేసి బయటికి వెళ్తాడు. లేదు ఈ రేఖ లేకుండా, గురు రేఖ లేకుండా ఓన్లీ ఈ రేఖే ఉంటే తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది బాబు, స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ట్రై చెయ్యి అని చెప్పచ్చు. కొంతమంది లేదు సాఫ్ట్వేర్ కంపెనీ మంచి విప్రో సత్యం ఇంకా రకరకాల బోట్రీ రకరకాల కంపెనీస్ ఉంటాయి స్టాండర్డ్ అలాంటి దాంట్లో కూడా బాబు నీకు స్టాండర్డ్ జాబ్ ఉంది అంటే చాలా నీట్గా ఉంది. అదే కనుక ఇలా రెండు మూడు ఉంటాయి నువ్వు ఒక దాంట్లో స్థిరంగా చేయవా, ఈ కంపెనీ ఆ కంపెనీ ఎప్పుడు మారిపోతుంటావు చూడు రేఖలు ఎక్కువగా ఉన్నాయి నీకు, సో మారిపోతున్నావు. సో ఇలా తరచూ మారిపోవద్దన్నా, అర్ధాంతరంగా పదవీ భంగం కావద్దన్నా. సో ఏం చేయాలి? లేదు ఈ రేఖే ఏమవుతుందంటే కొంతమందికి లాస్ట్ ఫైనల్ ఏమంటే మూడు రిటర్న్ టెస్ట్లు పాస్ అయ్యాను సార్, ఫైనల్ ఇంటర్వ్యూలో వాడు వెదవా లంచం తిన్నాడో అధికారులు ఫోన్లు ఏమి వచ్చాయో తెలియదు కానీ నా ఉద్యోగం పోయిందని ఎదుటి మీద నిందలేసేస్తుంటాడు. సార్ మూడు రౌండ్లు సెలెక్ట్ అయ్యాను, నాలుగో రౌండ్లో పోయింది సార్ నాకు అంటుంటాడు. అంటే ఎందుకు పోతుంది అంటే అధికార రేఖ అంటే ఈ రవి రేఖ ఉంటుంది కానీ ఎలా ఉంటుందంటే ఒక కొంచెం డార్క్ ఉంటుంది, కొంచెం లైట్ లైట్ ఉంటుంది, కొంచెం డార్క్ ఉంటుంది లైట్ లైట్ ఉంటుంది, పాప వస్తుంటుంది పోతుంటుంది. తృణంలో లాస్ట్ ఫైనల్లో పోయింది సార్ నాకు ఎంత బాగుంది మార్క్స్, ఇంటర్లో బాగొచ్చాయి డిగ్రీలో బాగొచ్చాయి, నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడండి వాడు, వాడేమో సెకండ్ క్లాసు నేనేమో ఫస్ట్ క్లాసు, వాడు కొట్టేశాడు ఇంటర్వ్యూలోకి వెళ్ళి, ఆ ఇంటర్వ్యూలో నేను తీసుకోమని పోయాను సార్ ఎందుకు అంటున్నాడు. అంటే వాడికి ఆ హోదా లేదు చదువు ఉంది, మళ్ళీ పీజీ వెళ్ళాడు అనుకోండి వాడికి తక్కువ మార్క్స్ వస్తాయి మళ్ళీ వీడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, కానీ పర్మనెంట్ స్థిరాదాయం రేఖ ఉండాలిగా గట్టిగా వాడికి ఉంటుంది వచ్చేస్తుంది వీడికి ఉండదు పోతుంది. మరి ఇంత నాలెడ్జ్ ఉండి ఏమైంది అంటే అంతే మరి. అందుకంటే ఈ రవిరేఖ కనుక ఇలా చీలికలుగా నేను ఇప్పుడు ఇక్కడికి ఇచ్చినట్టు పలచ అలా కాదు, స్ట్రాంగ్గా ఉంది పొడుగ్గా అంటే చక్కగా జాబ్ వచ్చేస్తుంది. లేదు చీలినట్టుగా ఇలా చీకినట్టుగా ఇలా పలచగా ఉంది అంటే వస్తుంటాయి పోతుంటాయి సార్. మరి ఇలా కాకుండా స్టాండర్డ్గా నేను ఇప్పటికి మూడు సార్లు అసలు లాస్ట్ సార్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అలా అనుకోకండి దయచేసి. ఈ రేఖ కనుక ఇలా పలచగా ఉన్నా దగ్గర దాకా వచ్చి ఉద్యోగం వెంట్రుక వాసులో చెడిపోతుంది అనుకున్నా దయచేసి అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బర్మా రూబీ అని కానీ లేదా సౌత్ ఆఫ్రికన్ రూబీ కానీ లేదా ఇండియన్ రూబీ కానీ లేదా ఈవెన్ స్టార్ రూబీ కానీ ఈ రూబీలో ఎనీ రూబీ గనక ఆదివారం రోజు రాగి లేక పంచరం లేక బంగారంలో ధరించినట్లయితే తప్పకుండా ఈ రేఖకి బలం చేకూరుతుంది. తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. పర్మనెంట్ జాబ్ అనేది స్టాండర్డ్ గవర్నమెంట్ జాబ్ అని రావచ్చు లేదా ఇతరతర కంపెనీస్లో చేసిన స్టాండర్డ్ జాబ్ అనేది మీకు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కంపెనీ నుంచి ఇంకో దాంట్లో మారదామా అనే పికిల్ మైండ్ కూడా తగ్గిస్తుంది. ఈ రూబీని కనుక ఆదివారం రోజు ఎవరైతే రాగి లేక బంగారం లేక పంచలోహంలో చేయించి ఆదివారం కనుక ఈ ఉంగరం వేలికి ధరించినట్లయితే తప్పకుండా వాళ్ళకి స్థిరాదాయం వస్తుంది, ఉద్యోగంలో ఖచ్చితంగా ఉంటుంది. దీనికి తోడు ఒకవేళ ఈ అధిక కొంతమందికి నేను జాబ్లో చేరాను సార్, స్టేట్ గవర్నమెంట్లో పడిన జాబ్లో చేస్తున్నాను సార్, కానీ ఐపీఎస్ కూడా ట్రై చేస్తున్నాను, ఐఏఎస్ కూడా వేరే రాస్తున్నాను, దాంట్లో వచ్చేస్తే రిజైన్ చేసి అందులో దూకిపోతాను అంటే ఆ ఉన్నతమైనటువంటి ఉందా, అనవసరంగా మీరు టైం వేస్ట్ చేస్తున్నారా? ఉన్నతమైనది ఉందంటే ఇక్కడ దయచేసి ఇక్కడ చూసుకోండి, చూపుడు వేలు కింది నుంచి ఒక రేఖ ఆయు రేఖ టచ్ కావాలి, అది స్ట్రైట్గా ఉండాలి, ఒక్కటే ఉండాలి.
దాన్ని మనం పవర్ ఫింగర్ అంటాం. పవర్ ఫింగర్ ఉంటేనే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని ప్రిపేర్ కావచ్చు అని చెప్తాను. ఈ రేఖ లేని వాళ్ళు దయచేసి మీకు దండం పెడతాను. అలానే పెద్ద పెద్ద పోస్టుల గురించి అంటే కొంతమంది అడుగుతున్న చేరా ఏం సార్ మీరు అలా చెప్పేశారు, చదివేవాడిని కూడా చదవండి, చదవడేవాడిని కాదు చదివితే చదవండి, కానీ టైం వేస్ట్ చేస్తూ లీవ్లు పెట్టి ఉన్న పోస్ట్కి లీవ్ పెట్టి వాడు పిల్లని ఇంట్లో వాళ్ళని ఎండబెట్టి వాడు ఆ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నా అంటుంటాడు. పిల్లలు అలా బాధ పెట్టకండి. మీరు ఎడ్యుకేషన్ మీకు ఒకవేళ ఈ రేఖ లేదు, ఈ రేఖలు చాదస్తావు నమ్మడానికి లేదు అలా చదివే వాళ్ళు మీరు టీవీలో అలా వద్దంటారా అంటే వద్దండం కాదు నేను చెప్పేది. బాధ్యతగా మీరు ఉండి ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉండి ఒక జాబ్ ఉండి హాయిగా చేసుకోండి. ఈ రేఖ ఉంటే ట్రై చేయండి, రేఖ లేకపోతే ట్రై చేయకుండా ఫ్యామిలీని అటెండ్ చేయండి. కానీ లీవ్లు పెట్టేసి పెళ్ళం పిల్లల్ని పుట్టింటికి పంపించేసి మీరు ఏదో తాపత్రయపడిపోయేద్దు, గీత ఉందా ఉంటే సక్సెస్ లేదా లేదు. ఒకవేళ ఈ గీత కూడా రవిరేఖలాగా పల్చగా ఉంది సార్ నాకు ఇది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది, సో దెన్ రూబీనేమో ఉంగరం వేలికి పెట్టండి ఆదివారం, అండ్ కనకపుష్పరా కానీ చూపుడు వేలికి పెట్టండి. రెండు రేఖలకి బలం చేకూరుతుంది. ఉన్నత పదోన్నతులు పెద్ద పెద్ద పోస్టులలో మీరు వచ్చేటువంటి అవకాశం మీకు తప్పకుండా ఉంటుంది. ఓకేమా? ఓకే సార్, ఒకసారి ఆ స్టోన్స్ చూపిస్తారా? చూపిస్తాను. తిరాదాయం కావాలి అని చెప్పి నేను మీకు ఇందాక హస్తరేఖలో చూపించాను. చేతిలో రవిరేఖ అనేటువంటిది చీలికగా ఉన్న పల్చగా ఉన్న రవిగ్రహానికి సంబంధించినటువంటి కెంపురాయి ధరించడం వల్ల ఆ రేఖకి బలం చేకూరుతుంది, ఉద్యోగం కూడా కంపల్సరిగా వస్తుంది, స్థిరాదాయం వస్తుంది. తర్వాత స్థిరాదాయం ఉన్నా కూడా రెండు మూడు ఉద్యోగాలు మారిపోకుండా స్థిర బుద్ధిని కూడా ఇస్తుంది. అంటే ఒకటే దాంట్లో ఉండాలి, దీంట్లోనే పైకి రావాలనే స్టాండర్డ్ మైండ్ని కూడా కలిగిస్తుంటుంది. ఒకవేళ నేను ఇంకోటి ఏం చెప్పానంటే రవిరేఖ వీక్గా ఉన్నా లేకపోయినా ఇది ధరించండి అని ఎలా చెప్పాను, ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్యోగంలో కూడా ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు అంటే జడ్జి పోస్టులు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పోస్టులు ఎంఆర్ఓ ఆర్డీఓ ఇలా లేదు ప్రైవేట్ సెక్టర్స్లో చేసినా కూడా దాంట్లో హెచ్ఆర్ గాను ఆ పై ఆఫీసర్ గాను రీజనల్ మేనేజర్ గాను ఇలా ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఉన్నతమైన పదవి రావాలంటే దాని అధికార వేలు అంటుంటారు. ఆ అధికారం అనేటువంటిది జూపిటర్ ఫింగర్ అంటే చూపుడు వేలు కింద ఉంటుంది. దానికి అప్పుడు మీరు అలాంటి ప్రత్యేకమైన పోస్టులు కావాలనుకుంటే మాత్రం రవి అంటే కెంపురాయితో పాటు కనకపుష్పరాగం అంటుందంటే ఇది కనకపుష్పరాగం. ఈ కనకపుష్పరాగాన్ని కూడా మీరు చూపుడు వేలికి ధరించాలి. ఆడవాళ్ళైతే ఎడం చేతికి, మగాళ్ళైతే కుడి చేతికి ధరించాలండి. ఇది గురువారం రోజు ధరించాలి. ఇది పెద్ద పెద్ద అధికార హోదాలు కావాలనుకున్న వాళ్ళు కనకపుష్పరాగం కుడి చేతి చూపుడు వేలికి, అండ్ ఇది కుడి చేతి ఉంగరం వేలికి కెంపును ధరించాలండి. ఒకవేళ లేదు నాకు ఏదైనా ఒక జాబ్ అయితే చాలు అనుకునే వాళ్ళు మాత్రం ఒక కెంపు ఒక్కటి ధరిస్తే చాలు. రాగి లేక బంగారం లేక పంచరంలో ఈ రెండు కూడా వెండిలో మాత్రం ధరించకండి. వెండిలో ధరించినప్పుడు కొంచెం పవర్ అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదా వ్యూయర్స్, మరి 6JVR షాప్ అనేది మనకి ఎల్బీ నగర్లో ఉంటుందండి, హైదరాబాద్ లో. ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒకసారి షాప్ ని విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ చాలా రత్నాలు ఉంటాయి. సో మీరే చూసి సో ఎంత క్వాలిటీ ఉందనేది కూడా మీరే చెక్ చేసుకొని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే కనుక అంటే దగ్గరికి ఇక్కడ వరకు రావడం కుదరని వాళ్ళైతే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ని కాంటాక్ట్ చేసినట్లయితే సో అది వాట్సాప్ నెంబర్ అండి. సో వాట్సాప్ లోనే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి. సో మరి మీకు ఎలాంటి సమస్య ఉంది అండ్ అలాగే దానికి ఎలాంటి పరిష్కారం అయితే బాగుంటుంది అనేది కూడా వివరించడం జరుగుతుంది. స్టోన్ ని మీకు హోమ్ డెలివరీనే చేస్తారండి. సో చూసారు కదా వ్యూయర్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.